వాయు కాలుష్యాన్ని ఓడిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని తొలిసారి 1972 ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటి నుంచి జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ ఏడాది నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక దేశంలోని ఒక నగరంలో అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసి పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తున్నారు. మనిషి జీవించడానికి పర్యావరణంలో భాగమైన గాలి, నీరు, నేల ఇలా అనేక అంశాలను ఈ భూమి మనకు ప్రసాదించింది. దీంతో చెట్లు, పక్షులు, జంతువులను మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు కావలసిన వాటి నుంచి దొరుకుతాయి. అవి క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉండగలుగుతాం. అయితే ఇప్పుడు మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతూ పర్యావరణానికి పూర్తిగా హాని చేస్తున్నాడు. ఫలితంగా మనిషి పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ఇలా ప్రతిదీ కలుషితమైపోతుంది. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి అడ్డగోలుగా వినియోగిస్తున్నాడు. అంతేకాదు, ప్లాస్టిక్ బ్యాగుల వాడకం, మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ కూడా పర్యావరణాన్ని ఎంతగానో దెబ్బతీస్తుంది. మంచినీటితో పాటు కోట్ల జీవులకు ఆవాసమైన సముద్ర జలాలను కూడా కలుషితమైపోతున్నాయి. దీంతో సముద్ర జలచరాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతుంది. కనుక ప్రకృతి వనరులను నాశనం చేసుకుంటే ముందు జీవకోటికి మనుగడ లేకుండా పోతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుతిరిగి నడుచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనికి పర్యావరణ పరిరక్షణ ఒక్కటే మార్గమని వారు ఘోషిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి నిపుణులు ప్రకటించారు. అయితే విజృంభిస్తున్న ప్రపంచ ఉద్ఘరాలను తక్షణం కట్టడి చేయడం మొదలు పెట్టకుండా ఉంటే ఈ పర్యావరణం మరింతగా కలుషితమైపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయా దేశాలన్నీ నిమ్మత నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ వైఖరి ఇలానే కొనసాగినట్లయితే మరికొద్ది దేశాలలో అత్యంత భయంకరమైన పర్యావరణ విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమికి పడుతున్న ఈ మంటల్ని నియంత్రించకుండా ఇలాగే ఇంకా పెంచుకుంటూ పోతుంటే మరికొన్ని దశాబ్దాలలో మానవజాతి ప్రళయ వలయాన్ని సవిసూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా ఈ శతాబ్ది అంటే 2100వ సంవత్సరానికంతా భూమి వాతావరణ సగటు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ను చేరుకోగలవని, ఫలితంగా సముద్ర మట్టాలు అసాధారణంగా 7.8 అడుగులకు పెరుగుతాయని వారు హెచ్చరిస్తున్నారు. అంటే ఈ శతాబ్దం ఆఖరకు సముద్ర మట్టాలు కనీసం 6 అడుగులకు చేరుతాయని, ఇది గత అంచనాలకు 2 రెట్లు అధికమని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనేక ప్రపంచ నగరాలకు లక్షలాది మంది ప్రజలకు పెద్ద ముప్పు పొంచి ఉందని, బంగ్లాదేశ్ వంటి దిగువ దేశాలు, న్యూయార్క్, లండన్ వంటి ప్రధాన నగరాలకు పెను జల విలయం తప్పదని వారు పేర్కొంటున్నారు. సుమారు 7.8 అడుగుల మేర సముద్ర మట్టాలు కనుక పెరిగితే 2.40 కోట్ల మంది ప్రజలు జల సమాధి కావచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి తాజా హెచ్చరిక మేరకు మరికొన్ని దశాబ్దాలలో సంభవించిన 6 మహావినాశనం మూలంగా దాదాపు 100,000 వరకు వివిధ వృక్ష జంతు జాతులకు ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఇందులో 40% ఉభయచరాలు, 33% సముద్ర క్షీరదాలు, తదితర జలచరాలు పగడపు దిబ్బలు ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది. కాగా 2100వ సంవత్సరాల నాటికి 200 హిమాలయ మంచుకొండలు కరిగిపోతాయని ది హిందూ కుష్ హిమాలయ అసెస్మెంట్ అంచనా వేసింది. ఫలితంగా భూమి మీద అనేక ప్రదేశాలు జలప్రలయాన్ని ఎదుర్కోక తప్పదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల వాయు కాలుష్యాన్ని ఓడిద్దాం అనే స్ఫూర్తితో ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు రణ ఉపయోగించాలని శాస్త్రవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు.